షలోం. యోహాను సువార్త 3:3. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ఎక్సెప్ట్ ఎ మ్యాన్ బి బోర్న్ అగైన్ హీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సిల్వలో క్రీస్తు పూర్తి చేసిన పనిని విశ్వసించడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి రక్షింపబడతాడు. అంతేకాని మత పారంపర్యాచారాల వల్ల కాదు. ఇక్కడ మన ఫీలింగ్స్ ఆర్ సెన్సేషన్స్ అనేవి ప్రాధాన్యం కాదు. అంటే మన ఫీలింగ్స్ మాటేంటి? విశ్వాసయాత్రలో మన అనుభూతులకు స్థానం ఏమాత్రం ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. కానీ మన ఫీలింగ్స్ని బట్టి, క్రీస్తును గూర్చిన అనుభూతులను బట్టి మనకు రక్షణ ప్రక్రియ జరగటం లేదు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ప్రతి అనుభూతి, ఫీలింగ్ కూడా రక్షణానుభవం నుండి వచ్చిన ప్రతిఫలం. అంతేకాని అనుభూతులే ఏ మనిషిని కూడా రక్షించవు. ఇతరుల పట్ల ప్రేమ, సంతోషించటం, దయ, సమాధానంతో నింపబడటం, బాధలలో ఉన్న వారి పట్ల సానుభూతి, ఇవన్నీ ఫీలింగ్స్. కానీ ఈ భావాలన్నీ మనిషి మార్పుకు కారణం మాత్రం కాదు. మనం చూడగలిగిన అనుభవం క్రీస్తును విశ్వసించటం మాత్రమే. సో ఎ పర్సన్ ఈజ్ సేవ్డ్ బై ట్రస్టింగ్ ఇన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా, మీరు ఉచితంగా మాకిచ్చినటువంటి విమోచన, విముక్తిని బట్టి వందనాలు ప్రభువా. ఇది మా ఫీలింగ్స్ లాగా మారకుండా ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. మీ మారని ప్రేమకు, కృపకు వేవేల వందనాలు, కృతజ్ఞతలు యేసుక్రీస్తు వారి నామంలో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.